మై డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ సంబంధించి నిరుద్యోగులకు ఒక సువర్ణ అవకాశం. సో చాలా కాలంగా ఎదురు చూసినటువంటి జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్లో రిలీజ్ అవ్వడం జరిగింది. సో నిరుద్యోగులు చాలా కాలం మంది దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. సో ఈ సెషన్లో మీకు నోటిఫికేషన్ సంబంధించి మల్టీ జోన్స్లో, అంటే జోన్ 1 జోన్ 2, అంటే ఇక్కడ మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 సంబంధించి సబ్జెక్ట్ వారీగా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో చూద్దాం. సో అరబిక్, బాటనీ, ఉర్దూ మీడియం బాటనీ, కెమిస్ట్రీ, అలాగే ప్రతి సబ్జెక్టు సంబంధించి ఉర్దూ మీడియం కూడా ఉన్నాయి. సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, హిందీ, హిస్టరీ, మ్యాథ్స్, ఫిజిక్స్, సాంస్క్రిట్, తెలుగు, ఉర్దూ, జువాలజీ. సో ఇట్స్ ఇవన్నీ కూడా మొత్తం 1392 వేకెన్సీలు అండ్ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి తెలంగాణ స్టేట్లో మనకు చూపించడం జరిగింది. అలాగే కేటగిరీ వారిగా చూసుకుంటే ఈ పోస్టులలో, ఈ 1392 పోస్టులలో ప్రతి సబ్జెక్టుకు ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, అంటే ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, అలాగే ఓపెన్లో జనరల్ ఎన్ని, ఉమెన్స్కి ఎన్ని, అలాగే ఈడబ్ల్యూఎస్ కింద జనరల్, ఉమెన్, అలాగే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాటికి సంబంధించినటువంటి ఉన్నాయి. మీ సబ్జెక్టు ఏదైతే ఉందో అక్కడ మీరు వీడియో పాస్ చేసుకుని ఇక్కడ మీరు మీ సంబంధించిన వేకెన్సీలు ఎన్ని ఉన్నాయో కేటగిరీలో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది బాటనీ సంబంధించి ఎక్కువ శాతం పోస్టులు బాటనీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్లో ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి నిరుద్యోగులకు ఇది మంచి అవకాశము. సో సిలబస్ మీద మీరు కొద్దిగా పట్టు తీసుకొని, అలాగే జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేసినారంటే మంచి స్కోర్ తీసుకొని ఖచ్చితంగా జాబ్ కొట్టే ఆస్కారం ఉంది. అందులోనూ అత్యధిక పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. 1192 పోస్టులు కాబట్టి గతంలో 2008 ఉన్నప్పుడు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో అప్పుడు 1100 పోస్టులు ఉన్నాయి అప్పుడు. సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ తెలంగాణ స్టేట్ సంబంధించి మాత్రమే 1100 పోస్టులు అంటే చాలా పెద్ద మొత్తంలో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇదొక మంచి అవకాశంగా భావించండి. కాబట్టి మీ ప్రయత్నాన్ని గట్టిగా కొనసాగిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇది సివిక్స్ సంబంధించింది. కామర్స్ సబ్జెక్ట్ సంబంధించిన వేకెన్సీస్ కేటగిరీ వారీగా. ఎకనామిక్స్, ఓవరాల్గా ఎకనామిక్స్లో 81 పోస్టులు ఉన్నాయి. ఎకనామిక్స్ ఉర్దూ మీడియం, అలాగే ఇంగ్లీష్ 153 పోస్టులు ఉన్నాయి ఇంగ్లీష్ సంబంధించి. సో ఇది కూడా అత్యధిక నంబర్తో ఉన్నటువంటి వేకెన్సీలు ఇవి. ఇంగ్లీష్తో పాటు ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా ఉంది ఇక్కడ. ఫ్రెంచ్ లాంగ్వేజ్లో 2 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి హిందీ, హిస్టరీ, హిస్టరీ ఉర్దూ మీడియం. సో మీ సబ్జెక్ట్ సంబంధించి మీరు తెలుసుకున్నప్పుడు, వచ్చినప్పుడు ఇక్కడ వీడియో పాస్ చేసి మీ సబ్జెక్ట్ సంబంధించిన వేకెన్సీ వివరాలను మీరు నోట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి సిలబస్ కూడా మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. బాటనీ సంబంధించి అయితే బాటనీ టాపిక్స్ కూడా రిలేటెడ్గా ఏమైతే ఉన్నాయో వాటి అన్నింటినీ మీకు అందించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఫిజిక్స్ ఉర్దూ మీడియం, సాంస్క్రిట్, అలాగే తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ సంబంధించి, అలాగే జువాలజీ, జూనియర్ లెక్చరర్ ఇన్ జువాలజీ సంబంధించి 128 పోస్టులు ఉన్నాయి, వేకెన్సీలు ఉన్నాయి.